వెల్కమ్ బ్యాక్. పేదల ఇళ్ల స్థలాలపై సీఎం జగన్ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం బ్యాన్ చేసిన వ్యక్తి వైఎస్ అని బండారు అన్నారు. ఇళ్ల పట్టాల లిస్టులో 60% బోగస్ పేర్లున్నాయని ఆరోపించారు. సిట్టింగ్ జడ్జ్తో విచారణ జరిపిస్తే అంతా బయటపడుతుందంటున్న బండారు సత్యనారాయణ మూర్తితో మా ప్రతినిధి ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. స్థలాలు అలాగే ఇంటి కేటాయింపులకు సంబంధించి టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. దీనికి సంబంధించి నిన్న మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కౌంటర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ముందు మన ముందున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. సరే చెప్పండి, అసలు ఏంటి, అసలు ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి రైతు దినోత్సవం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సాయంత్రం మధ్యాహ్నం చూశాను ప్రెస్ లో, చంద్రబాబు నాయుడు గారు 30 లక్షల మంది పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉంటే అడ్డుకుంటున్నారన్నారు. అసలు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదన్న జీవో ఇచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లో చంద్రబాబు గారు ఇళ్ల పట్టాలు ప్రశ్నిస్తే ఏ ఇండ్లు ఏంటో, ఏ ఇల్లే ఇచ్చేస్తున్నాను, ఏకంగా ఇండ్లు పట్టాలి ఎందుకు అన్నాడు ఆయన. ఓకే, ఆ కట్టిన ఇండ్లలో కూడా 6 లక్షల ఇండ్లు బోగస్ అని గత రోసయ్య ప్రభుత్వం, తెలుగుదేశం కదండి, రోసయ్య ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ పెడితే ఆ రిపోర్ట్ ఇవ్వాలకు ఉంది, కేసీఆర్ ధర ఉంది, జగన్మోహన్ ధర ఉంది, బోగస్ ఇండ్లు కట్టారు జగన్ రాజశేఖర రెడ్డి గారు. బోగస్ ఇండ్లు కట్టింది రాజశేఖర రెడ్డి గారే, తప్పుడు జియో ఇచ్చింది అదే బ్యాన్ చేసింది రాజశేఖర గారు జియో. చంద్రబాబు గారు ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి మేము వాళ్ళు కలుపుకొని 21 లక్షల ఇండ్లు మేము శాంక్షన్ చేసి ఆధార్ లింకేజ్ చేసి వెబ్సైట్లో పెట్టి 20 లక్షల ఇండ్లకు మేము గ్రౌండ్ చేసాం, 7,53 ఇండ్లు పూర్తి చేసేసాం, ఆన్గోయింగ్ ఒక 12 లక్షలు ఉన్నాయి. ఆ 12 లక్షల్లో 7 లక్షల ఇండ్లకు పేమెంట్ ఇవ్వలేదు, ఆ ఇంకా 5 లక్షలు 4,37,000 చిల్లర క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసిన ఇండ్లు కూడా ఇప్పుడు 30 లక్షలు చూపిస్తున్నారు. ఓకే, 30 లక్షలు 28 లక్షలు చూపిస్తారు, ఇంక 24 లక్షలు వచ్చింది. 24 లక్షల్లో 60% మీ ఇష్టమైన గ్రామం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మీ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమో నేను ఇల్లు ప్రూవ్ చేస్తాను. ఒక ఊర్లో 100 లబ్ధిదారులు ఫైనలైజ్ చేస్తే 60 ఇనెలిజిబుల్ బోగస్ వాలంటీర్లు, వైసీపీ అమ్మ తల్లి కొడుకు ఇష్టాలు పెట్టుకున్నారు, ఎవరు అడిగిన వాళ్ళు లేరు. 60% బోగస్ అయితే ఇక ఉన్నాయేమో 6 లక్షల 5 23 లక్షల్లో మరి 18 లక్షలు బోగస్ అయితే 5 లక్షలు ఉన్నాయి జెన్యున్గా. 5 లక్షలు కూడా సరైన శ్మశానాలు చెరువులు గడ్డల్లో ఇచ్చాడు, స్థలాలు లేకుండా ఆయన వరకట్టాడు. అడుగుతున్నాం, ఈ ప్రోగ్రామ్ ఇంత నువ్వు బోగస్ ప్రోగ్రామ్ పెట్టి స్కామ్లు పెట్టుకొని మీ కాయగా డబ్బులు వసూలు చేసుకొని, ఇక చంద్రబాబు అడ్డం ఉంటావు ఏంటి, స్కామ్లు పెట్టుకొని మీ కాయగా డబ్బులు వసూలు చేసుకొని, ఇక చంద్రబాబు అడ్డం ఉంటావు ఏంటి, మీ కోర్టుకు వెళ్ళమంటారు, కోర్టుకు ఎవరు వెళ్ళారు, మేము లేదు, కోర్టుకు వెళ్ళింది అసైన్మెంట్ దారులు అన్యాయంగా మా భూమి లాక్కున్నాడు. ఎప్పుడు అసైన్మెంట్ అండి ఇది, 1964 వెంకటరావు గారు చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ఉన్న అసైన్మెంట్ ల్యాండ్లు, వ్యవసాయం చేసుకున్న ల్యాండ్లు, ఎస్సీ ఎస్టీలు నువ్వు బలవంతంగా లేకుండా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు మాకు న్యాయం లేదని. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, అసైన్మెంట్ పట్టాదారుని కూడా పట్టాదారుతో డిక్లేర్ చేయమని సుప్రీంకోర్టు తీర్పు కూడా తెలుస్తా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి. ఆ తీర్పు ప్రకారంగా మా కాంపిటేషన్ వాళ్ళు వాళ్ళు ఇదే రాజశేఖర గారి మా రామారావు చెప్పారు, ఇదే రాజశేఖర గారి ఇళ్ళకి మేము డబ్బిచ్చాం 500 కోట్లు, మేము ఇందులో ఇల్లు ఆపేయలేదే, ఆన్గోయింగ్ ఇల్లు జెన్యున్ ఇచ్చాం కదా, మరి ఎందుకు ఇవాళ నువ్వు 7,32,000 ఇల్లు 999 ఇల్లు నువ్వు ఎందుకు పేమెంట్ ఆపావు, పేమెంట్ ఆపావు? అర్బన్లో వచ్చాం ఏపీ టిట్కోలో 5,800 ఇల్లు అయిపోయినాడు మీ బొత్సా మంత్రి గారు, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు టిట్కో మీద మనం సాయంకాలం అమరావతిలో ప్రెస్ మీట్ పెడుతూ 5,800 ఇల్లు పూర్తి అయిపోయినాయి, 90% అయిపోయినాయి, రివర్స్ సెంటర్కి వెళ్ళాం త్వరలో ఇస్తామని చెప్పారు. నువ్వు పాదయాత్రలో ఫలానా ప్లేస్ చెప్పా నర్సీపట్నంలో చెప్పి రికార్డు తీసుకో, 28,000 ఇండ్లు 90% అయిపోతే 13 నెలలు అయిపోయినా నువ్వు హ్యాండ్ ఓవర్ చేయకుండా నన్ను అరెస్ట్ చేస్తావు, మమ్మల్ని అరెస్ట్ చేస్తావు, ఏంటి నీ పేదవాళ్ళు ఏంటి ఉండవు ప్రేమ, బోగస్ పేర్లు, బోగస్గా అసైన్మెంట్ లాక్కోవడం, ఇల్లు కట్టి వాళ్ళు పేమెంట్ ఇవ్వకపోవడం, సుమారు 12 లక్షల పేదవాళ్ళు రోడ్డు మీద నిలబెట్టడం, ఇదే నువ్వు చేసే పని అని చెప్పి ఇదంతా కేవలం ఈ 28 లక్షలు అనేది అబద్ధాలు బాగా అని వాళ్ళ కార్యకర్తలో బాగుపడ్డాం, ల్యాండ్ ఎక్వేషన్లో బాగుపడ్డాం, ల్యాండ్ పూలింగ్లో కూడా బాగుపడ్డాం, మర్చిపోయాను, ల్యాండ్ పూలింగ్లో కూడా బోగస్ ఉన్నాయి దగ్గర. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పట్టాల పేరున పేదల పేరున దోపిడీ. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి ముఖ్యంగా ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇస్తున్న ఇళ్ల పట్టాలకు సంబంధించి దాదాపుగా 60% పైగా బోగస్ ఉంది, దీనిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అయితే మాత్రం బండారు సత్యనారాయణ మూర్తిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ అమర్తో ఈశ్వర్ టీవీ 5 విశాఖపట్నం.